ఓ మై గాడ్, నువ్వు చూడాల్సిందే, ఇట్ వాస్ సో ఫనీ. రియల్లీ? నన్ను అలా చూడగానే చాలా డిసప్పాయింట్ అయిపోయాడు పాపం. ఏ చిట్టి, నువ్వు చాలా మారిపోయావు అన్నాడు తెలుసా? తనకేం అనుమానం రాలేదా? నో నో నో, కొంచెం నో, నాట్ ఎట్ ఆల్. అనుమానం రాలేదు కానీ నీ గురించి చాలా వరి అయ్యాడు. డాడీ, I'm really sorry, but I had to hear it. Boyfriend ante? Uncle. డాడీ, నిన్ను పంపించాను కానీ అతను ఎక్కడ కనిపెట్టేస్తాడోనని ఒకటే టెన్షన్ పడ్డాను. రియల్లీ, యు డిడ్ ఎ మార్వెలస్ జాబ్. ఫ్యాంటాస్టిక్. ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ యు. ఓకే, ఇప్పుడు మీకు సంతోషంగా ఉందా డాడీ? చాలా సంతోషంగా ఉంది. బాయ్ఫ్రెండ్ అంటే ఇనఫ్. చాలు డాడీ, అంతా మీరనుకున్నట్టే జరిగింది కదా. పాపం ఎంత బాధపడ్డాడో ఏంటో. ఇది చాలా అన్యాయం అండి. ఒక భగ్న ప్రేమికుని చూసి ఎవరైనా జారి పడతారు కానీ ఇలా నవ్వరు. చిట్టి అంత అప్సెట్ చేసిందా? అంత ఇంత కాదండి, నా ఊహలన్నీ తారుమారైపోయాయి. ఏమండి, చిన్నప్పుడు చిట్టి నాతో తప్ప ఏ మగాడితో మాట్లాడేది కాదండి. అలాంటిది ఇప్పుడు నేను చూస్తుండగానే చుట్టూ మగాళ్ళని పెట్టుకుని మాట్లాడడం కాదండి, డాన్స్ కట్టేస్తుంది. చిన్నప్పుడు కాలంలో ఈత కొట్టేటప్పుడండి చెడ్డి కొంచెం జారితే చాలండి, అంత సిగ్గుపడిపోయేదో. అలాంటిది ఇప్పుడు సిగ్గుస్తారు ఏమాత్రం లేకుండా బట్టలన్నీ ఊడదీసుకుని. ఎందుకులేండి, చెప్తుంటేనే హృదయంలో నొప్పొచ్చేస్తుంది. బోండం బోండం అని ప్రేమగా పిలిచే ఆ చెట్టియా? ఆ బొండం వల్లే గుండెకి బొప్పు కట్టింది. వదిలేయండి. చూడండి, మీరు డాక్టరే కదా, ఎంత డీసెంట్గా ఉన్నారు. చూస్తుంటే ముద్ద చేస్తున్నారు. ముద్దంటే ఇంగ్లీష్ ముద్దు కాదండి, చూడడానికి ఎంత ముచ్చటగా ఉన్నారని నా ఉద్దేశం. జరిగింది ఏదో జరిగిపోయింది, నువ్వు చిట్టిని మర్చిపో. అలాగే ఆ డీన్తో గొడవ పట్టం కూడా ఆపే. మీరెంత చక్కగా మాట్లాడుతున్నారు. చిన్నప్పుడు చిట్టి కూడా అచ్చం మీలాగే మాట్లాడేది. మిమ్మల్ని చూస్తున్నప్పుడల్లా మా చిట్టి కూడా మీ అంత అందంగా ఉండుంటుంది అనుకునేవాడిని. కానీ నేను చిట్టి కాదుగా. కాదులేండి. మీరే నా చిట్టి ఎందుకు కాకూడదు? చిట్టి గురించి టాపిక్ వచ్చినప్పుడల్లా మీరే గుర్తొచ్చేవారు, కానీ ఇప్పుడు మాత్రం నా మైండ్లో మీ బొమ్మ ప్రింట్ అయిపోయింది. ఏంటి ఏంటి? ఏదో అన్నావు కదా. మీకేమనిపించింది? నువ్వేమన్నా మాట్లాడావా? లేదే. నువ్వు మాట్లాడినట్టు నేనేదో విన్నట్టు అనిపించింది. నో 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 నో, నేను ఒప్పుకోను బాస్. నువ్వు ఏమైనా చెప్పు, నేను మనసులో అనుకున్న మాట తను వింది. అరే, లేకపోతే సిగ్గుపడితే ఎందుకు అవుతుంది చెప్పు. తను నన్ను లవ్ చేస్తుంది షూర్. ఏంటి నమ్మట్లేదా? నీ కుళ్ళు. మా అమ్మ ఎప్పుడు చెప్తుండేది, మన మనసులో ఒకళ్ళ గురించి ఒక మంచి మాట అనుకున్నా, ఒక మంచి పని తలపెట్టినా అది వాళ్ళకు చేరుతుంది, జరిగి తీరుతుంది అని. ఏంటి అర్థం కాలేదా? బాబు, దీన్నే ఇంగ్లీష్లో టెలిపతి అంటారు. ఇది జనరల్ నాలెడ్జ్ అమ్మా. నువ్వేమైనా చెప్పు బాస్. డామ్ షూర్గా నేను అమ్మాయిని ప్రేమిస్తున్నాను, ఆ అమ్మాయి కూడా నన్ను ప్రేమిస్తుంది, ఇది నిజం. అవునా కాదా? నాకు తెలుసు బాస్, నువ్వు ఒప్పుకుంటావు. అయినా చిన్నోడు మీ దగ్గర లవ్ గురించి కొంచెం. శ్రీరామ్, నువ్వు కళ్ళర్పావురా. డాక్టర్ డాక్టర్, శ్రీరామ్ చంద్రమూర్తి కదిలాడు. కదిలాడు? అదే, కళ్ళర్పాడు. రండి. ఇజ్ ఇట్? నిజంగా నా వంగు చూసి కళ్ళర్పాడు ఇప్పుడే. రే శ్రీరామ్, డాక్టర్ వచ్చారా? ఒకసారి కళ్ళర్పు. రే ఒకసారి కళ్ళర్పరా. చూడు మిస్టర్ శంకర్, గత 6 సంవత్సరాలుగా ఈ కొరాడ ఈ చలనం లేకుండా పడున్నాడు. ఇట్ ఇస్ ఇంపాసిబుల్ బాస్. బాస్ లేదు బాస్, ఒక్క నిమిషం ఆగు. శ్రీరామ్ చంద్రమూర్తి, నాకు తెలుసు నీకు వినపడుతుంది, నువ్వు అనుకుంటే చేయగలవు. ఒకసారి కళ్ళార్పరా ప్లీజ్. ఒకసారి కళ్ళార్పరా, లేకపోతే నేను చెప్పింది అబద్ధం అనుకుంటారు. శ్రీరామ్ ప్లీజ్. ఓకే ఎవ్రీబడి, లెట్స్ ఆల్ గో బ్యాక్ టు అవర్ వర్క్. బాస్ ఒక్కసారి నువ్వు మాత్రం ఇక్కడ కూర్చుని ఎప్పుడు కళ్ళార్పుతాడా అని చూస్తూ ఉండు. కళ్ళార్పుగానే నాకు వచ్చింది. ఓకే. ఏంటి శంకర్, ఏంటిదంతా? ఏం లేదు సునీత గారు, నేను వీడితో మాట్లాడుతున్నాను. దానికి సమాధానంగా వీడు కళ్ళు ఆర్పాడు, ఆ విషయం చెప్తుంటే ఎవరు నమ్మట్లేదు. ఏంటి మీరు నమ్మట్లేదా? శంకర్ అతనికి ఏది వినిపించదు. నువ్వేం మాట్లాడినా ఆ శబ్దం అతని చెవులకి మాత్రమే చేరుతుంది, బ్రెయిన్ వరకు వెళ్ళదు. అరే బ్రెయిన్ దాకా వెళ్లకుండా ఎక్కడికి వెళ్తుందండి? నేను చెప్తున్నాను, అది డైరెక్ట్గా అతని గుండెలోకి వెళుతుంది.
మీరు నమ్మినా నమ్మకపోయినా ఒక్క విషయం, మనసులో ఫీలింగ్ ఉంటే అది ఖచ్చితంగా అవతల వాళ్ళకి చేరుతుంది. శంకర్, నమ్మకం వేరు, సైన్స్ వేరు. సారీ. సునీత గారు, నా మనసులో ఇప్పుడు ఒకటి అనుకుంటున్నాను, అది మీకు ఖచ్చితంగా చేరుతుంది. మైక్ టెస్ట్. 1, 2, 3. సునీత గారు, మీరు నన్ను ప్రేమిస్తున్నారు, అది నిజమైతే మీరు వెనక్కి తిరిగి చూస్తారు, వెనక్కి తిరిగి చూస్తారు, చూస్తారు. బాస్, డాక్టర్ మమ్మల్ని లవ్ చేసేస్తుంది, ప్రొసీడ్ అయిపోనా? అలాగే. ఇప్పుడు ఆర్పుతావు, అందరి ముందు ఆర్పోగా. ఏమైనా థ్యాంక్స్. నేను నిన్న డాక్టర్ మధుసూదన్ గారి అబ్బాయిని కలిశాను. హీస్ ఆల్సో డాక్టర్, ఎ న్యూరోసర్జన్. డాడీ, వెరీ గుడ్ లుకింగ్ ఫెలో. నువ్వు కూడా ఒకసారి అతన్ని కలిస్తే బాగుంటుంది. గుడ్ మార్నింగ్ డాక్టర్ రామలింగేశ్వరరావు గారు. మీ రామలింగేశ్వరరావు గారా? ఎస్ సార్. డాక్టర్ మాయా, లింగ మాయా, ఇక నుంచి అలా పిలవకూడదు అనుకుంటున్నానండి. నువ్వెందుకు అనుకుంటున్నావో తెలుసుకోవచ్చా? తప్పకుండా. ముందు బొకే తీసుకోండి. నాకెందుకు? చిట్టికి ఓ కమాన్. వద్దండి, వద్దు. ఐ థింక్ యు ఆర్ డిస్టర్బ్డ్. యు ఆర్ రైట్. ఇప్పుడు నాకుండే పులోర్ కాంటే జిస్ జిస్ మీ గంగా బహతీ హై యాదోంకి బారాత్ అయిపోయిందండి. వాట్ ఇస్ ఇట్? ఏమన్నా? వాట్? ఏం లేదండి, కొంచెం హెవీగా ఉంటుంది కదా అని ఏదో ప్రాస్ కోసం వాడాను, మర్చిపోండి. ఈ బొకే తీసుకోండి. లేదు సార్, కమాన్, మనం బయట లాన్ లో కూర్చొని మాట్లాడుకుందాం. ఓకే, కమ్. ఈ బొకే తీసుకోండి. నేను మిమ్మల్ని చాలా టెన్షన్ పెట్టాను, అందుకే మనస్ఫూర్తిగా మీకు సారీ చెప్పాలని వచ్చాను. తప్పంత నాది. ఎస్, నాది. నువ్వు చీటింగ్ చేసి పాస్ అయితే మాత్రం ఏంటి? యు ఆర్ ఎ ఛాంప్. థాంక్ యూ. నీలాంటి మొగుడు దొరకడం చిట్టి అదృష్టం. ఉండు చిట్టి, నీకు పరిచయం చేస్తాను. చిట్టి, వద్దండి, వద్దు, సారీ. ఓకే ఓకే, నేను చిట్టిని కలిశాను. ఆహా, కలిసావా? యు నాటీ. ఎలా ఉంది చిట్టి? మీకు నిజం చెప్పాలి, చిట్టి మీ చెయ్యి దాటిపోయినట్టుగా అనిపించింది. అంటే తల్లి లేని పిల్ల కదా, మీరు ముందు నుంచి కొంచెం కంట్రోల్ పెట్టాల్సింది. ఇప్పటికీ పెద్ద ఆలస్యం కాదు, మీరు అనుకుంటే కంట్రోల్ చేసేయచ్చు. చేయొచ్చు, చేయొచ్చు. అయినా నేను పెళ్లి చేసుకున్నాక మారిపోతుందిలే. వద్దు సార్, ఎందుకంటే నేను తన్ని పెళ్లి చేసుకోవాలని అనుకోవడం లేదు కదా, అందుకని. శంకర్, చిట్టి గుండె, పాప చిట్టి ఏమైపోతుంది? అదేంటి సార్, తన జీవితం ఉట్టెక్కుతుంది కదా అని నా జీవితం కుప్పతోట పడేసుకోనా? మీరే ఆలోచించండి, పెద్ద మనసు చేసుకుని. చిట్టి, మరి నీ సంగతి? చెప్పు చెప్పు. నేను ఆల్రెడీ ఇంకో అమ్మాయికి సైడ్ కొడుతున్నాను. హూ, ఎవరా లక్కీ గర్ల్? తను. చెప్పే చెప్పే. మీరు ఎవరికి చెప్పకూడదు మరి, ప్రామిస్. మీ అసిస్టెంట్ డాక్టర్ ఉంది. ఎవరు? సునీత, డాక్టర్ సునీత. ఆ అమ్మాయి లైన్లో పెడుతున్నాను, రేపో మాపో డిసైడ్ అయిపోతుంది. నాకు మీ బ్లెస్సింగ్స్ కావాలి సార్.
మీకు నిజంగా సంతోషంగా లేదు? నాకు సంతోషంగా ఉంది. ఎంత మంచి మనసు సార్ మీది. సార్ ప్రామిస్ చేశారు సునీత విషయం ఎవరికి. ఉంటాను సార్, థ్యాంక్స్. చేసిన పని ఏం బాలేదు. నేనే చేశాను. పిచ్చివాడువా, నన్ను ప్రేమిస్తున్నానని మా డాడీతో చెప్పేస్తావా? నేను మీ డాడీకి చెప్పానా? అంటే చిట్టి వాళ్ళ డాడీ మా డాడీ లాగా. వాడు ఎవరికి చెప్పాలని ప్రామిస్ చేశాడు, అందుకే చెప్పాను. వాడు అందరితో చెప్తాడు, నాకేం తెలుసు. సాలే మేర సామ్రాణ్యంతో పీకుతా. చెప్పేది నాతో చెప్పచ్చు. సిగ్గేసింది. ఏమండి, మీరు నా గురించి ఏమనుకుంటున్నారు? మంచివాడివి. ఇంకా చెప్పండి. పక్క వాళ్ళు బాధపడుతుంటే చూడలేదు. ఇంకా అందరూ సంతోషంగా ఉండాలి. ఇంకా నువ్వు రౌడీవి, దాదావి. అయ్య బాబాయ్, అంత మాట అనేసిరేంటండి. మీరు ఇలా గలగలా నవ్వుతూ ఉంటే గంగానది పరవలు తొక్కుతున్నట్టు, జలపాతం జలజలా రాలుతున్నట్టు, పక్షులు కిలకిలా రావాలు చేస్తున్నట్టు, హంసలు హాయిగా విహరిస్తున్నట్టు, లేళ్లు చెంగు చెంగును గెంతుతున్నట్టు, నా గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నట్టు అనిపిస్తోంది. ఐ లవ్ యు, ఐ లవ్ యు రాధా. రాధా 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 రాధా. రాధెవరు? నేను ఎవరినైనా ప్రేమిస్తే ఈ మాటలు చెప్పాలని నా చిన్నప్పుడు 10th class లో రాస్తున్నాను. ఇన్నాళ్ళకి ఛాన్స్ దొరికింది, చెప్పేశాను. ఎలా ఉంది సునీత గారు, మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా? పోలేండి, నేనే మిమ్మల్ని చేసుకుంటాను. శంకర్, ప్లీజ్. థామస్ రిపోర్ట్స్ వచ్చాయి. ఏటీఎం పాండు దాదా వాళ్ళ మనుషులు హాస్పిటల్కి వచ్చారు. ఎందుకని మంచిది, వాడి మీద కన్నీసించు. పాండునా? అరే నువ్వేం ఫికర్ చేయకనా, నేను ఉన్నా కదే. ఎందుకు నా దగ్గర దాచారు చెప్పండి డాక్టర్. మిమ్మల్ని అడిగేది ఈ సంగతి నాకు ముందే ఎందుకు చెప్పలేదు? హాస్పిటల్లో జాయిన్ అవ్వమంటే జాయిన్ అయ్యమండి కదా. అప్సెట్ అవుతు థామస్, వి గాట్ ద బెస్ట్ డాక్టర్స్, వి ఆర్ గోయింగ్ టు టేక్ ద బెస్ట్ కేర్ ఆఫ్ యు. నీకేం కాదు, ఆ పైన భగవంతుడు ఉన్నాడు. ఉన్నాడు ఉన్నాడు కాబట్టే ఏ తప్పు చేయని నాకు ఈ జబ్బు ఇచ్చాడు థామస్. నిజం డాక్టర్, నేను ఎప్పుడు మందు తాగలేదు, సిగరెట్ ముట్టుకోలేదు, ఏ అమ్మాయిని కన్నెత్తి చూడలేదు. నాకే ఎందుకు రావాలి? మా ఫ్యామిలీలో నేను ఒక్కడిని ఉద్యోగస్తుని, నా జీతం మీదే అందరూ ఆధారపడి ఉన్నారు. నాకేమన్నా అయితే వాళ్ళు ఏమైపోవాలి? ఇప్పుడు జీతమే కాదు, నాకు జీవితమే లేకుండా పోయింది. ఏమైంది అతనికి? క్యాన్సర్, ఇంకా కొద్ది రోజులే అతను బతుకుతాడు. హలో, బస్ బస్ బస్, ఎక్స్క్యూజ్ మీ, డాక్టర్ సునీత్ గారు చెప్పారు, చాలా బాధ అనిపించింది, ఐఎమ్ సారీ. బాస్, టెన్షన్లో ఉన్న వాళ్ళని ఒక్కసారి గుండెకి హత్తుకుంటే వాళ్ళ టెన్షన్లని పోతాయట. నేను చెప్పేది నిజం బాస్. మామూలు చెప్తుండేది, బాధలో ఉండేవాళ్ళని ఒకసారి మనస్ఫూర్తిగా గుండెగా హత్తుకుంటే వాళ్ళ బాధలే పోతాయని. హావ్ యు గాన్ మ్యాడ్? మీరు మీ మూఢ నమ్మకాలు అలా కొట్టిపరేకు బాస్, నేను చెప్పేది నిజం. మిస్టర్, నన్ను విసిగించుకో, వదిలే. లేదు బాస్, మీరు టెన్షన్లో ఉన్నారు, నిజం చెప్తాను, నమ్మండి. టెన్షన్ నిజంగా పోతుంది, ప్లీజ్. వదరు, చస్తే చచ్చాను. నువ్వెవరు నా గురించి వరి అవడానికి? చెప్పొచ్చింది నాకు, చచ్చాను నేను ఇంకొకసారి.
తామస్ ఎడన్నాడు ఎందుకు? అరే తామస్ ఎడన్నాడు రే. తెలీదు. అరే చెప్పు. అట్లా ముంగడే చెప్పొచ్చు కదా. ఆయన ఈడే అంట చూడరా. నువ్వేనా బే తామస్ అంటే? అవును. మీరెవరు? రే నిన్న అన్న షర్టు పట్టుకున్నావంట దిమాగట ఖరాబ్ అయిందా? అన్నంటే ఎవరు అనుకున్నావు బే? అన్నా తోలుకొచ్చినామే. అరే ఏంద్రాబాయ్ గట్లా చూస్తున్నావు? నీకు ఒంట్లో బాగోలేదని, నీ దిల్లు ఖరాబ్ అయిందని అన్న నీ గురించి రాత్రంతా మస్తు పరీక్షలు అయిపోయిండు. అరే గుండె సెరువు అయిపోయింద్రాబాయ్. అన్నని కిసోండి కండిషన్లు ఎప్పుడు చూడలే. ఎవరికి బీమార్ వచ్చినా చాలా ఇదైపోతాడు. నిన్ను దిల్కు చేద్దామని ఇక్కడ తోలుకొచ్చినా. రా బ్రదర్. ఓ బాయ్ ఈ ఛాన్స్ కోసం ఎంత మంది చూస్తారు? అరే క్యా దేఖ్ రా రే గలే మీలో ఖుషీ బనాలు. సారీ సార్. అరే దానిలే ఉంది, ఏం పర్లేదు బ్రదర్. థ్యాంక్ యూ. ఇంతసేపటి వరకు ఎక్కడికి తీసుకెళ్లారు నిన్ను? పద మేట్రన్. థామస్ ని బయటికి ఎందుకెళ్ళనిచ్చారు? మెట్రన్ మీరైనా చెప్పండి, ఎవరు తీసుకెళ్లారు? ఐసి అర్థమైంది. ఇవాల్టి వరకు వాడు ఎన్ని చేసినా నేను సహించాను, ఓర్చుకున్నాను. ఇన్నాళ్ళకి వాడి మీద యాక్షన్ తీసుకునే ఛాన్స్ వస్తే మీరు ఆ శంకర్ ని సపోర్ట్ చేస్తున్నారు. ఇక్కడ నేను అతన్ని వదిలేదు. వదిలేయండి సార్. ఇదంతా చౌకు దగ్గరనే నన్ను సంతోష పెట్టాలని చేశాడు, కేవలం నా కోసం చేశాడు. క్షమించండి సార్. ప్లీజ్ సార్, ఇది ఆఖరి కోరిక.